వేరియబుల్స్ అదేవిధంగా కాన్స్టెంట్స్ వాటి గురించి డిస్కస్ చేసుకునే ముందు యాజ్ యూజువల్గా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ చూస్తూ ఒకవేళ ప్రోగ్రామింగ్లో ఏమైనా డౌట్స్ కనుక వచ్చినట్లయితే మన యొక్క ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యి అక్కడ మీరు కనుక చాట్ చేసినట్లయితే ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మన యొక్క వేరియబుల్స్ గురించి మాట్లాడుకునే ముందు సంబంధాల గురించి మాట్లాడాలి. రిలేషన్స్ అంటే ఏమిటి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ జనరేషన్, కొత్త జనరేషన్ ఏ విధంగా ఉంది అనుకోనంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ మొబైల్సే. ఇప్పుడు ఏ పిల్లలు చూసుకోండి, మొబైల్స్, ఫ్రీ ఫైర్, పబ్జి, ఎక్సెట్రా ఎక్సెట్రా, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి గేమ్స్ ఆడుకుంటున్నారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మొబైల్స్లోనే గడుపుతున్నారు. ఒకవేళ ఏదైనా ఒక రోజు ఇంట్లోకి ఎవరైనా కొత్త చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి ఏమవుతారు అనేది కూడా వీళ్ళకి అర్థం కాదనమాట. అత్త అవుతారా, మామ అవుతారా, అన్న అమ్మమ్మ, నాన్నమ్మ, అన్నయ్య, అసలు ఏమిటి వీళ్ళకి తెలియదనమాట. ఇది మన యొక్క కొత్త జనరేషన్. అదే ఒక పాత జనరేషన్ తీసుకోండి, వాళ్ళకి మొబైల్ అనేది లేదు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కనెక్టెడ్గా ఉంటారనమాట, అందరూ కలిసిమెలిసి ఉండేవారు అనమాట. సో వాళ్ళకి ఒకవేళ ఎప్పుడైనా ఒకరోజు ఒక కొత్త వారి ఇంటికి చుట్టాలుగా వచ్చినా కూడా హాయిగా ఆప్యాయంగా పలకరించుకుంటారు అనమాట. అత్తమ్మ ఎలా ఉన్నావు, మామయ్య ఎలా ఉన్నావు, లేదనుకోనంటే పిన్ని బావి ఎట్లా ఉన్నారు. సో అది ఓల్డ్ జనరేషన్, ఇది ఒక కొత్త జనరేషన్ అనమాట. కొత్త జనరేషన్ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, మరి పైథాన్లో ఈ యొక్క సంబంధ బాంధవ్యాల గురించి ఎందుకు మాట్లాడాను అనేది కొంచెం పోతే నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 4 కిడ్డీ బ్యాంకులు ఉన్నాయి అనుకుందాం. ఓకే, వాటికి ఒక పేర్లు ఇచ్చాను నేను. ఓకేనా? ఏ, బి, సి, డి అని చెప్పేసి ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఏలో మీరేమొచ్చేసి ఒక 200 రూపాయలు దాచారు, బిలో ఒక 100 రూపాయలు దాచారు, సిలో 600, అదేవిధంగా డి అనేటువంటి యొక్క కిడ్డీ బ్యాంకులు 40 రూపాయలు దాచారనమాట. అయితే ఇప్పుడు మీరు ఏంటనుకోనంటే ఈ యొక్క డబ్బులన్నింటిని దాచుకొని మీరు బుక్స్ కొనుక్కోవాలనుకుంటున్నారనమాట. ఓకే, గైడ్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, గైడ్ అవెన్ రసం మీకు గుర్తున్నాడు కదా? గుర్తు లేకపోతే మన యొక్క ఫస్ట్ చాప్టర్ చూస్తే ఒక్కసారి మీకు బాగా గుర్తుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు బుక్స్ గైడ్స్ కొనుక్కోవాలనుకుంటున్నామన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాము, ఒక్కొక్క గైడ్ యొక్క కాస్ట్ ఎంతో తెలుసుకొని మనకి ఎంతైతే ఉందో డబ్బులు, మొత్తం డబ్బులు, దాన్ని బేస్ చేసుకొని మనకు అర్థమవుతుంది అనమాట కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులు ఎంత అనేది నాకు తెలుసుకోవాలి అనుకుంటే నేను ఏం చేస్తాను, ఏలో ఎంత ఉంది, బిలో ఎంత ఉంది, సిలో ఉంటుంది, డిలో ఎంత ఉంది, వాటి అన్నింటినీ కూడా కలుపుతానన్నమాట. ప్లస్ అంటే ఏమిటి, కలపడం, అంతే కదా, ప్లస్ అంటే కలపడం. సో అప్పుడు నాకు ఏమొస్తుంది, కొంత అమౌంట్ వస్తుంది, అది నేను టోటల్ అమౌంట్లో పెడతానన్నమాట. ఓకేనా? సో ఒకవేళ నేను కొనాలనుకున్నటువంటి గైడ్ యొక్క కాస్ట్ 110 రూపాయలు అనుకుందాం. ఓకే, అప్పుడు నాకు ఎన్ని గైడ్లు వస్తాయి అనేది ఎలా తెలుస్తుంది, నా దగ్గర ఉన్నటువంటి టోటల్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్నటువంటి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 200 ప్లస్ 100, 300, 300, 600, 900, 940 బై 110 అనమాట. అప్పుడు నాకు ఎన్ని గైడ్లు వస్తాయి అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అనుకోనంటే దీనికి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసేసి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయగలం అనేది ఒకసారి మనం చూద్దాం. అది మీకు డౌట్ రావచ్చు, వేరియబుల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఏంది కిడ్డీ బ్యాంకుల గురించి అంటున్నాడు అని మీరు ఏమనుకోకండి. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసి చెప్పిన తర్వాత మళ్ళీ వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే కదా? సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇది మన యొక్క ప్రీవియస్ ప్రోగ్రామ్. ఓకే, ఇదే ప్రోగ్రామ్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే మన యొక్క కిడ్డీ బ్యాంక్ ఏదైతే ఉందో దాని గురించి రాస్తానన్నమాట. ఓకేనా? దాని గురించి చిన్న ప్రోగ్రామ్. సో ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా ఫస్ట్ ఒక కామెంట్ ఇద్దాం. మీకు చెప్పాను కదా, గుడ్ డెవలపర్ విల్ ఆల్వేస్ రైట్ కామెంట్స్ అని చెప్పేసి. ఏం చేస్తున్నాను అనుకోనంటే ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్, ఏమని చెప్దాం, ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ గైడ్స్, అట్లా సింపుల్గా ఏదో ఒకటి. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఏలో ఎంత ఉంటుంది, ఏలో ఎంత ఉంది, 200 ఉంది. ఓకే, సో ఏలో 200 పెట్టాను. ఈజ్ ఈక్వల్ అనేది ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఇది ఆపరేటర్ క్లాస్లో మళ్ళీ తిరిగి డిస్కస్ చేస్తాను. ఇప్పటికైతే జస్ట్ గుర్తుంచుకోండి, ఏ అనేటువంటి ఒక కిడ్డీ బ్యాంకులో 200 రూపాయలు ఉంది. అదేవిధంగా బిలో ఎంత ఉంది, 100 రూపాయలు ఉంది. ఓకేనా? అదేవిధంగా సిలో ఎంత ఉంది, 600 రూపాయలు ఉంది. అదేవిధంగా డిలో ఎంత ఉంది, 40 రూపాయలు ఉంది. ఓకే కదా? సో డిలో 40 రూపాయలు ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటన్నింటిని యాడ్ చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ 4 కూడా కలిసాయి. కలిసిన దాన్ని ఏదో ఒక దాంట్లో పెట్టాలన్నమాట, ఏదో ఒక వేరియబుల్లో.
ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగించుకోవాలి అనుకుంటే. అలా కాకుండా సింపుల్గా నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలనుకోండి, ఈ విధంగా ప్రింట్ చేసేయచ్చు. ఓకేనా, ప్రింట్ అని పెట్టేసి ఇలా ఓపెన్ చేసేసి ఈ మధ్యలో దీన్ని ఇచ్చాను అనుకోండి, ప్రింట్ అయిపోతుంది. ఒకసారి చూడండి, దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను. చూసారా, పివై ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పివై అని పెట్టాను కదా. చూస్తే 940 అంతే కదా, 200 300 349 940 అనేది ప్రింట్ అయిపోయింది. కాకపోతే ఏంటి అనుకోనంటే, నేను సింపుల్గా ఏం చేస్తాను అనుకోనంటే, ఇది ఏదైతే ఉందో ఈ యొక్క రిజల్ట్ని ఒక వేరియబుల్లో పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అనుకోండి. సో టోటల్ అనుకున్నప్పుడు ఏంటి అనుకోనంటే, ఇప్పుడు టోటల్లో మనకి ఎంత ఉంటుంది, 940 ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క టోటల్ ఇక్కడ నేను ప్రింట్ చేశాను అనుకోండి, నాకు రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది అనమాట. ఓకేనా, చూసారా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు టోటల్లో ఎంత ఉంటుంది, ఈ యొక్క సమ్ అనమాట, ఈ మూడింటి యొక్క సమ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు తెలుసు ఒక గైడ్ యొక్క కాస్ట్ ఎంత, 1 గైడ్ కాస్ట్ అని ఈ విధంగా రాసాను అనమాట. సింపుల్గా మీరు ఏదైనా రాయొచ్చు అర్థం అవ్వడం కోసం. ఇలా 1 గైడ్ కాస్ట్ ఎంత, 110 రూపాయలు అనుకుందాం. సో 110. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ గైడ్స్ని వీడు కొనుక్కోగలడు అంటే ఏం చేయొచ్చు అనుకోనంటే, ఉన్నటువంటి టోటల్, ఓకే ఇక్కడ మనం రాద్దాం అనమాట, నెంబర్ ఆఫ్, ఓకే సింపుల్గా నేను ప్రింట్ గురించి ఇంకా పూర్తిగా మనం డిస్కస్ చేయలేదు కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తాం అనుకోనంటే, టోటల్ ఎంతైతే ఉందో బై 1 గైడ్ కాస్ట్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం రాస్తామన్నమాట. ఓకే, నేను తర్వాత వీటన్నింటి గురించి డిస్కస్ చేస్తాను అండి. అసైన్మెంట్ ఆపరేటర్స్లో వీటన్నింటి గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి మామూలుగా అంతే కదా, ఒక గైడ్ యొక్క కాస్టు ఎంత ఉంటే, నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటే ఎన్ని గైడ్స్ నేను కొనగలను అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇక్కడ చూసారా 8 పాయింట్ ఎంత వచ్చింది అనమాట. అంటే ఏంటంటే, ఇండైరెక్ట్గా 8 గైడ్లు కొంటాను, 8 గైడ్లు కొనిన తర్వాత 54 రూపాయలు నాకు మిగిలిపోతాయి అనమాట. అంటే ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే బాగా ఇది వేరియబుల్ అసైన్మెంట్ అనమాట. ఇక్కడ చూసారా, ఏ అనేటువంటి ఒక వేరియబుల్లో నేను 200 రూపాయలు పెట్టాను అనమాట. సో ఏ అనేది నాకు ఏ విధంగా ఉపయోగపడింది, ఒక వాల్యూని స్టోర్ చేయడానికోసం ఉపయోగపడింది. ఇక్కడ బి అనేది ఒక వాల్యూని స్టోర్ చేయడానికోసం ఉపయోగపడింది. అంటే ఎప్పుడు కూడా వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్, టు స్టోర్ డాటా అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో దానికి కొంత మెమొరీ అనేది అలోకేట్ అవుతుంది అనమాట. సో ఏ విధంగా అవుతుంది అనేది నేను క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి వేరే ఇంకొక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా వేరియబుల్ కెన్ బి చేంజ్ అట్ ఎనీ టైమ్ అనమాట. ఎప్పుడో ఎప్పుడైనా కూడా వేరియబుల్ అనేది చేంజ్ అవుతుంది. పేరులోనే ఉంది కదా, వేరియబుల్ అంటే అది వేరీ అవుతుంటుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా వేరియబుల్ అనేది కెన్ బి చేంజ్ అట్ ఎనీ టైమ్, ఎప్పుడైనా అది చేంజ్ అవ్వచ్చు. అంటే అది మన బట్టే ఉంటుందన్నమాట, మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అంతే. ఓకే కదా, ఇప్పుడు వేరియబుల్స్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తారు అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే మీకు ఒకవేళ ఇంతకుముందు వేరే ప్రోగ్రామింగ్ మీద నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ నాలెడ్జ్ ఉన్నట్లయితే, ఇక్కడ చూసారా జావాలో మనం ఈ విధంగా రాస్తామన్నమాట. ఒకవేళ మనం మార్క్స్ అనేటువంటి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఆ మార్క్స్ యొక్క డేటా అనేది దేనికి సంబంధించింది అనేది మనం డిక్లేర్ చేసేవాళ్ళం. మీకు బాగా గుర్తుంటే మార్క్స్ అనేది ఒక ఇంటీజర్ కాబట్టి, అది ఒక నెంబర్ కదా, ఒక ఇంటీజర్ కాబట్టి ఇంట్ అనేది మనం డిఫైన్ చేసేవాళ్ళం. అదేవిధంగా ఒక పర్సన్ నేమ్, అది ఒక స్ట్రింగ్ కాబట్టి దాన్ని స్ట్రింగ్ అని మనం డిఫైన్ చేసేవాళ్ళం. కానీ పైథాన్లో అలా ఉండదు అనమాట. ఇక్కడ చూసారా, నో నీడ్ టు సెట్ ద డాటా టైప్. డాటా టైప్ అంటే ఏమిటి అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. డాటా టైప్ అంటే సింపుల్గా చెప్పాలి అనుకోనంటే, మనం ఇచ్చేటువంటి డాటా అనేది ఎటువంటి టైప్, ఎటువంటి విభాగానికి సంబంధించింది. ఇక్కడ 450 అనేది ఇంటీజర్, పర్సన్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్, ఆ విధంగా అనమాట. దాన్ని డాటా టైప్, ఆ డాటా అనేది ఎటువంటి టైప్ అంటారు అనమాట, సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే. అయితే ఇది జావాలో ఈ విధంగా, అదేవిధంగా సిసి ప్లస్ ప్లస్లో కూడా మనం ఇచ్చేటువంటి డాటాకి అది ఎటువంటి టైప్ అనేది మనం స్పెసిఫై చేసేవాళ్ళం. కానీ పైథాన్లో అలా కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్ట్గా నేను ఏ అనేటువంటి వేరియబుల్లో వాల్యూ పెట్టేశాను. ఇక్కడ కూడా చూసుకుంటే మీరు టోటల్ అనే దాంట్లో దీన్ని నేను అసైన్ చేసేసాను. అలా కాకుండా ఇప్పుడు నేను వేరేది ఏదైనా ఒకటి రాసుకుందాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అన్నాను అనుకో. సో నేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ టెక్స్ అని ఇలా ఇచ్చాను అనుకో. ఓకే, ఇలా ఇస్తే ఏంటి అనుకోనంటే, ఇక్కడ నేను దీని యొక్క ముందు, ఈ యొక్క వేరియబుల్ ముందు ఏ టైప్ని మెన్షన్ చేయట్లేదు అనమాట. ఓకే, అదే పైథాన్కి వేరే లాంగ్వేజెస్కి ఉన్నటువంటి బెనిఫిట్ అనమాట. పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్. వేరే లాంగ్వేజెస్లో
ఆ వేరియబుల్ ఏ టైపుకి సంబంధించింది అనేది మనమే స్పెసిఫై చేసుకోవాలి, కానీ పైథాన్లో ఆటోమేటిక్గా అది చేస్తుంది అనమాట. ఓకే, అందుకోసమే మీకు నేను మొదట్లో చెప్పాను. ఇప్పుడు కొత్త జనరేషన్లో ఎవరైనా ఒక చుట్టాలు వచ్చినప్పుడు మన యొక్క పిల్లలకి మనం చెప్పాల్సి వచ్చేది, వాళ్ళ అత్తమ్మ అవుతారు, వీళ్ళ మామయ్య అవుతారు, పిన్ని బాబాయ్ అవుతారు అని మనం ఎక్స్టర్నల్గా చెప్తున్నాం అనమాట. కానీ పైథాన్లో ఎట్లా అనుకోనంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. పైథాన్ అనేది ఎప్పుడు కూడా ఓల్డ్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు, జావా సిసి ప్లస్ ప్లస్ అనేవి కొత్త జనరేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. కొత్త జనరేషన్ వారికి స్పెసిఫికల్గా ఎక్స్టర్నల్గా మనం చెప్పాల్సి వస్తుంది, ఈ యొక్క వేరియబుల్ ఈ యొక్క టైప్ రా, ఈ యొక్క వేరియబుల్ ఈ యొక్క టైప్ రా అని మనం ఎక్స్ప్రెసివ్గా మెన్షన్ చేయాలి. కానీ ఓల్డ్ జనరేషన్ పైథాన్లో అట్లా కాదు, ఆటోమేటిక్గా వాడికి తెలిసిపోతుంది అనమాట. మరి ఎలా తెలుస్తుంది అనుకోనంటే గైడోవెన్ రసం అట్లా రాసేసాడనమాట. ఇప్పుడు చూడండి, ఒకవేళ మీకు ప్రోగ్రామింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు తెలుసుకోవాలన్నమాట, సో తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ యొక్క ఏ ఉంది కదా, ఈ యొక్క ఏ ఎటువంటి టైప్ అనేది మీరు తెలుసుకోవాలి అంటే సింపుల్గా ఏం చేస్తారు అనుకోనంటే టైప్ అని పెట్టేసి బ్రాకెట్ ఓపెన్ చేసేసి మీరు ఏ వేరియబుల్ యొక్క టైప్ని తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క వేరియబుల్ ఇచ్చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా టైప్ ఆఫ్ అని చెప్పేసి ఆ యొక్క వేరియబుల్ ఇక్కడ ఏ అని ఇచ్చాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే దీన్ని రన్ చేస్తాను అనమాట. సో రన్ చేస్తే ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ చూసారా ఇంట్ అని వచ్చింది. అంటే ఏంటి అనుకోనంటే ఈ యొక్క ఏ ఏదైతే ఉందో ఇది ఇంటీజర్ టైప్ అనమాట. ఇక్కడ క్లాస్ అని వచ్చింది కదా, ఇక్కడ పైథాన్లో ఏంటి అనుకోనంటే ప్రతి ఒక్క డాటా టైప్ కూడా ఒక క్లాసే అనమాట. ఓకేనా, ఇది మీకు తర్వాత కూడా చెప్తాను, బట్ మామూలుగా ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనం చూసాం కాబట్టి. ఓకేనా, ప్రతి ఒక్క డాటా టైప్ పైథాన్లో ఒక క్లాస్ అనమాట. ఓకే కదా, అండ్ బాగా చెప్పుకోవాలంటే పైథాన్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్టే. అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు అవన్నీ గుర్తుంచుకుని కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఓకేనా, ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్ ఎటువంటి టైప్ ఎటువంటి విభాగానికి సంబంధించి తెలుసుకోవాలి అనుకోనంటే ఈ విధంగా ఉపయోగిస్తారనమాట, టైప్ ఆఫ్ అని చెప్పేసి ఉపయోగిస్తారు. ఇప్పుడు చూడండి ప్రింట్, ఓకే ఏం చేస్తాను టైప్ ఆఫ్ నేమ్ ఇస్తానన్నమాట. ఓకే, నేమ్ అనేది ఎటువంటి టైప్ అనేది ఇప్పుడు మనకి అర్థమైపోతుంది. ఓకే కదా, ఇప్పుడు చూడండి ఏమి ఇస్తాను కూడా టైప్ ఆఫ్ ఇచ్చాను కదా, ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తున్నాను. రన్ చేసిన చూస్తే స్ట్రింగ్, ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అనమాట. చూసారా ఈ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఇది స్ట్రింగ్ టైప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. అందుకోసమే పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ అంటారనమాట. ఓకే కదా, ఇక్కడ చూసారా, సో డైనమికల్లీ టైప్డ్ అనొచ్చు లేదంటే టైప్ ఇన్ఫరెన్స్ లాంగ్వేజ్ అని కూడా అంటారనమాట. ఓకే కదా, అయితే ఇప్పుడు వరకు మనం అసైన్ చేసినటువంటివి ఇప్పుడు చూసారా, ఏలో 200 ఇచ్చాను, బీలో 100 ఇచ్చాను, ఇవి సింగిల్ సింగిల్ అసైన్మెంట్స్. అలా కాకుండా కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, వీడు ఏలో ఒక 40 రూపాయలు పెట్టాడు, అదేవిధంగా బీలో కూడా 40 రూపాయలు పెట్టాడు అనుకుందాం, అదేవిధంగా సిలో కూడా 40 రూపాయలు సేవ్ చేశాడు, 4 కిడ్నీ బ్యాంకుల్లో కూడా 40 రూపాయలు సేవ్ చేశాడు అనుకుందాం. అయితే ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోండి, జస్ట్ ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. రన్ చేస్తే ఏంటనుకోనంటే మొత్తం 160 రూపాయలు దాశాడు. ఒక గైడ్ యొక్క కాస్టు 110 రూపీస్, కాబట్టి ఒక గైడ్ కొనుక్కున్న తర్వాత 45 రూపాయలు ఇక్కడికి మిగిలిపోతాయి. ఓకే కదా, అయితే ఇక్కడ మీరు బాగా చూసుకుంటే ఏబిసిడి వీటన్నింటిలో కూడా సేమ్ వాల్యూనే ఉంది కదా. సో అటువంటిప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అనుకోనంటే వేరేగా ఒక్కొక్క దాంట్లో 40 ఇలా పెట్టకుండా డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏబిసి అదేవిధంగా డి వీటన్నింటిలో కూడా 40. దీన్ని ఏమంటారు అనుకోనంటే మల్టిపుల్ అసైన్మెంట్ అంటారనమాట. ఇక్కడ చూసారా మల్టిపుల్ వేరియబుల్ అసైన్మెంట్, వీటన్నింటిలో కూడా ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఈ విధంగా రాసుకుంటే వీటన్నింటిలో కూడా ఏలోకి 10 వెళ్ళిపోతుంది, బీలోకి 10 వెళ్ళిపోతుంది, సిలోకి 10 వెళ్ళిపోతుంది అనమాట. సిమిలర్గా ఇక్కడ చూసుకుంటే ఏలోకి 40, బీలోకి 40, సిలోకి 40, డీలోకి 40 అనమాట. సో ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మనకి ప్రత్యేకంగా ఇది అవసరం లేదంటే ఏంటంటే 4 లైన్లు రాయడం కన్నా ఒకే లైన్లో మొత్తం తేల్చేసానమాట. ఓకే కదా, సో మనకి ఏంటంటే మనం రాస్తున్న కొలది, ప్రోగ్రామ్స్ రాస్తున్న కొలది ఏంటనుకోనంటే మనం మ్యాక్సిమము నెంబర్ ఆఫ్ లైన్స్ని తగ్గించుకోవాలని చూసుకుంటాం అనమాట. సో అందుకోసం ఇది చెప్పాను అనమాట, 4 లైన్లప్పుడు 4 లైన్లతో పోల్చుకుంటే ఒకే లైన్ అనేది చాలా బెటర్ అనమాట. ఓకే కదా, సో ఈ విధంగా ఏంటంటే వేరియబుల్ అసైన్మెంట్ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మనం మల్టీ అసైన్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే కదా, సో మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఇది యూస్ చేయము, కానీ కొన్నిసార్లు యూస్ చేస్తామన్నమాట. యూ డోంట్ యూజ్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైం, కొన్నిసార్లు యూస్ చేస్తామన్నమాట. ఓకే కదా, బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఈ యొక్క వేరియబుల్స్ ఎప్పుడైతే మనం డిఫైన్ చేస్తున్నామో అవి కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్స్ అనమాట, నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు.
ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూసారా వన్ గైడ్ కాస్ట్ అనన ఇప్పుడు నేను దీన్ని వన్ ఇలా స్టార్ట్ చేయకూడదు ఇక్కడ చూసారా మీకు ఆల్రెడీ రెడ్ మార్క్లో మారిపోయింది ఇప్పుడు నేను రన్ చేసినా కూడా ఇది రన్ అవ్వదు ఇక్కడ ఏమని చెప్తుందంటే ఇన్వాలిడ్ సింటాక్స్ అంటుంది అనమాట ఎప్పుడు కూడా మనం ఇచ్చేటువంటి వేరియబుల్ నేము నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు అనమాట ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కెనాట్ హ్యావ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు మీకు ఐడెంటిఫైయర్ చెప్పినప్పుడు కూడా చెప్పాను కదా సేమ్ పాయింట్స్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతాయి అనమాట ఇప్పుడు చూడండి ఇది ఓకే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో నేను ఇలా ఇచ్చాను చూసారా అది వర్క్ అవ్వదు అలా కాకుండా డాలర్ ఇచ్చాను ఓకే డాలర్ ఇస్తే వర్క్ అవుతుంది లేదో చూద్దాం ఇక్కడ చూసారా ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది అనమాట అండ్ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తుంది సో ఏంటి అనుకోనండి ఎప్పుడైనా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు స్పెషల్ సింబల్స్ యూజ్ చేయకూడదు ఓకే కదా అండ్ అదేవిధంగా వేరియబుల్ నేమ్స్ కెనాట్ బి సేమ్ యాజ్ కీవర్డ్స్ అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క వేరియబుల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఇది ఇప్పుడు తీసేస్తున్నాను ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కీవర్డ్స్ నేమ్స్తో మ్యాచ్ అవ్వకూడదు ఇప్పుడు మన కీవర్డ్స్ మనకు తెలుసు ఫాల్స్ ఇఫ్ ముందు చూసాం కదా ఇప్పుడు ఈ విధంగా నేను రాయకూడదు అనమాట ఓకే ఈ విధంగా రాయకూడదు ఓకే అదేవిధంగా ఇక్కడ నేను ఇట్లా ఇఫ్ అని ఈ విధంగా ఇవ్వకూడదు అనమాట ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్స్ కెనాట్ బి సేమ్ యాజ్ కీవర్డ్స్ అనమాట ఓకే కదా అండ్ అదేవిధంగా వేరియబుల్ నేమ్ షుడ్ బి రిటన్ ఇన్ క్యామల్ కేస్ షుడ్ బి అన్నాను కదా అది షుడ్ బి కాదు బట్ గుడ్ టు యూజ్ అనమాట అలా యూజ్ చేస్తే మంచిది అంతే సో మరి క్యామల్ కేస్ అంటే ఏమిటి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం మీకు క్యామల్ తెలుసు ఒంటె ఒంటె ఎప్పుడైనా మీరు బాగా గమనిస్తే ఒంటికి టాప్లో ఓకే ఈ పైన మనకి ఒకటి ఉంటుంది కొంచెం ఎత్తుగా ఉంటుంది దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అనుకోనంటే హంప్ అంటామన్నమాట ఓకే అయితే ఇక్కడ దీన్ని క్యామల్ కేస్ అని ఎందుకు పెట్టారు అనుకోనంటే మనం ప్రోగ్రామింగ్లో ఎప్పుడైనా వేరియబుల్స్ నేమ్స్ని డిక్లేర్ చేసినప్పుడు మనం డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్ నేమ్ కొంచెం పెద్దది అంటే కాంపౌండ్ వర్డ్ అంటే ఒక వర్డ్ కన్నా ఎక్కువ వర్డ్స్తో ఉందనుకుందాం ఓకే సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఫస్ట్ వర్డ్ని వదిలేసి సెకండ్ వర్డ్ నుండి మనం ఏం చేస్తాం అంటే ప్రతి వర్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్గా పెడతామన్నమాట ఇక్కడ మనం చూసారా క్యామల్ కేస్ ఈజ్ అ నేమింగ్ కన్వెన్షన్ ఇన్ విచ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఇన్ ఏ కాంపౌండ్ వర్డ్ ఈజ్ క్యాపిటలైజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ వర్డ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూసారా టోటల్ మార్క్స్ టోటల్ అనేది ఒక వర్డ్ మార్క్స్ అనేది ఒక వర్డ్ అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ వర్డ్ అంటే ఏంటి ఫస్ట్ వర్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ని వదిలేసి తరువాత ఉన్నటువంటి అన్ని వర్డ్స్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ని మనం క్యాపిటల్గా పెట్టాలన్నమాట ఇక్కడ చూసుకుంటే ఇది క్యామెల్ యొక్క హంప్ అనమాట సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడితో స్టార్ట్ అయింది అనుకో స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ మనం చూసుకుంటే క్యాపిటల్ లెటర్ వస్తుంది అనమాట ఓకే సో దీన్నే మనం ఏమంటాం అనుకోనంటే క్యామల్ కేస్ అంటాం అనమాట ఇది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఉపయోగిస్తారు అదేవిధంగా పైథాన్లో కూడా సేమ్ అనమాట బెటర్ అంటే డెఫినెట్గా యూజ్ చేయాలని లేదు అలా యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట రీడబిలిటీ బాగుంటుంది ఇప్పుడు చూడండి సురేష్ టెక్స్ ఉంది సురేష్ అదేవిధంగా టెక్స్ రెండు పదాలు కదా అటువంటిప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే ఈ విధంగా అనమాట ఒకవేళ క్యామల్ కేసులో రాయాలి అనుకుంటే సురేష్లో ఎస్ అనేది స్మాల్ ఉంటుంది ఎందుకంటే అది ఫస్ట్ వర్డ్ కాబట్టి అండ్ తర్వాత నుండి టెక్స్ అనేది సెకండ్ వర్డ్ సో కాబట్టి అందులో టీనే మనం ఏం చేసామనుకోనంటే క్యాపిటల్ లెటర్ చేసామన్నమాట సో అదంతా వేరియబుల్స్ గురించి మరి కాన్స్టెంట్స్ గురించి చెప్పుకోవాలి అంటే పదంలోనే ఉంది కాన్స్టెంట్గా ఉండిపోతుంది ఓకే ఒక దిగ్గజం లాగా కాన్స్టెంట్గా ఉండిపోతుంది మన ఫ్రెండ్స్లో కూడా మనం మాట్లాడుకుంటుంటాం కదా అరే వీడు చాలా గ్రేటరా కాన్స్టెంట్గా ఉంటాడరా అలా అనుకుంటుంటాం కదా కాన్స్టెంట్గా ఒకే కంపెనీలో ఉన్నాడరా ఎక్కువ కంపెనీలు మారడం లేదరా లేదంటే కాన్స్టెంట్గా ఒకే హైట్ ఉన్నాడరా అంటే కాన్స్టెంట్ అంటే ఏంటంటే విచ్ విల్ నాట్ చేంజ్ అనమాట ఓకే విచ్ విల్ నాట్ చేంజ్ వన్స్ అసైన్డ్ ఒక్కసారి ఒక వేరియబుల్లో ఒక వాల్యూ పెట్టిన తర్వాత అది మనం మార్చలేమన్నమాట మీరు జావా బ్యాక్గ్రౌండ్ వచ్చినట్లయితే ఒక వేరియబుల్ని కాన్స్టెంట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం అనుకుంటే ఈ విధంగా చేస్తాం ఫైనల్ అని పెడతాం అంతే కదా సో ఫైనల్ అని పెట్టిన తర్వాత అది కాన్స్టెంట్ అయిపోతుంది ఆ తర్వాత ఇందులో మనం వేరే నేమ్ని వేరే వాల్యూని పెట్టలేం కదా సో సిమిలర్గా ఏంటి అనుకోనంటే మనకి పైథాన్లో కూడా కాన్స్టెంట్స్ ఉన్నాయి కానీ జావా లాగా లేదంటే వేరే లాంగ్వేజ్ లాగా ఒక వేరియబుల్ని కాన్స్టెంట్ చేయడాని కోసం స్పెషల్గా ఒక కీవర్డ్ని ఏ విధంగా ఉపయోగిస్తామో అలా పైథాన్లో మనకి లేదనమాట అలా ఏమీ లేదు ఓకే అసలు లేదే లేదనమాట సో మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఓకే మనం నేమింగ్ కన్వెన్షన్ అనమాట ఈ విధంగా ఉపయోగించుకుంటాం అంతే ఒకవేళ మనం ఎప్పుడైనా కాన్స్టెంట్స్ని
రాయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ప్రతి దాన్ని కూడా ఆ కాన్స్టెంట్లో ఉన్నటువంటి ప్రతి లెటర్ని కూడా జస్ట్ క్యాపిటల్ లెటర్లో పెడతామన్నమాట. అంతేగాని ప్రత్యేకంగా పైథాన్లో మన గైడమెంట్ కోసం ఆ విధంగా డిఫైన్ చేయలేదు. అంటే ఒక పర్టికులర్ కీవర్డ్ యూస్ చేస్తే ఆ యొక్క వేరియబుల్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది, అలా ఎక్కడ మనకి చెప్పలేదన్నమాట. మనమే జస్ట్ మనలో మనకి తెలుసుకోవాలి కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా ఒక కాన్స్టెంట్ని మనం పెట్టాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామనుకోనంటే ఆ కాన్స్టెంట్కి ప్రతిదీ క్యాపిటల్ లెటర్ పెట్టేస్తామన్నమాట. అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను ఛానల్, ఓకే, ఇది కాన్స్టెంట్ గా పెట్టాలనుకున్నాను. ఓకే, జస్ట్ ఈ విధంగా అన్ని క్యాపిటల్ లెటర్స్లో పెట్టేసి నేను అందులో ఒక నేమ్ ఇస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా, ఓకే, సురేష్ టెక్స్. ఓకే, సింపుల్గా. ఓకే, ఇప్పుడు ఏంటనుకోనంటే ఎవరైనా ఫ్యూచర్లో ఎవరైనా డెవలపర్స్ దీన్ని చూసారనుకో, వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఇది క్యాపిటల్ లెటర్స్లో ఉంది కదా కాబట్టి ఇది ఒక కాన్స్టెంట్ అని వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని ఇది కాన్స్టెంట్ చేస్తాను కదా ఇందులో వేరే వాల్యూ పెట్టలేను అని మాత్రం అనుకోకండి, పెట్టుకోవచ్చు. పైథాన్లో ఏంటనుకోనంటే వేరేగా మనకి ఒక కీవర్డ్ లేదనమాట కాన్స్టెంట్ అని చేయడానికి, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ క్యాపిటల్ లెటర్స్ ఉపయోగిస్తాం అంతే. ఓకే కదా. సో ఇప్పుడు వరకు మనం ఏమి నేర్చుకున్నాము అనుకోనంటే మూడు చాప్టర్స్లో, ముందు మూడు చాప్టర్స్లో కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కామెంట్స్, స్టేట్మెంట్స్, ఇండెంటేషన్ అండ్ అదేవిధంగా ఫైనల్గా ఇప్పుడు వేరియబుల్స్ నేర్చుకున్నాం. అండ్ తర్వాత వచ్చేసి ఈ కాన్సెప్ట్స్ అన్నింటిలో రాగలిగేటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేసేద్దాం. సో చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.